Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటువైపు వెళ్లొద్దు చంద్రన్న, వెనక్కి లాగుతున్న తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడును ముందుకు పోవద్దని చెప్పి చాలామంది సీనియర్ తమ్ముళ్ళు వెనక్కి లాగుతున్నట్లు సమాచారం. రాబోయే తెలంగాణ ఎన్నికలలో టీడీపీ పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలలో టీడీపీ తరఫున ఎంతమందిని పోటీ చేయించాలనే విషయమై ఇంకా నిర్ణయమైతే తీసుకోలేదు. అయితే ఎన్ని నియోజకవర్గాలలో పార్టీ గట్టిగా ఉంది, ఎంతమంది గట్టి అభ్యర్థులు దొరుకుతారు అనే విషయంలో మాత్రం కసరత్తు జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే ఏపీకి చెందిన తమ్ముళ్ళు కొందరు చంద్రబాబుతో భేటీ అయ్యారట. అనవసరంగా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టవద్దని గట్టిగా చెప్పారట. ఎలాగూ తెలంగాణలో పార్టీ ఎత్తిపోయింది, అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు కెలుక్కోవడమని నేరుగానే అడిగారట. ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది పాయింట్ కాకపోయినా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవదనే విషయంపైనే చర్చ జరిగిందట. ఈ మధ్యనే చంద్రబాబు చేయించుకున్న సర్వే ప్రకారం మహా అయితే ఓ 20 నియోజకవర్గాలలో టీడీపీకి తలా 5,000 ఓట్లు ఉన్నట్లు తేలిందట. ఈ ఓట్లతో అయ్యేది లేదు పోయేది లేదని దీనిని చూపించి బీజేపీతో బేరాలాడుకోవడం కూడా అనవసరమే అని తమ్ముళ్ళు గట్టిగానే చెప్పారట. ఎందుకంటే టీడీపీ ఓట్లపైన బీజేపీ ఏమీ ఆధారపడడం లేదన్న విషయం అర్థమవుతోంది. ఇదే సమయంలో కమ్మోరి మద్దతు కావాలని కూడా బీజేపీ నేతలు అనుకోవడం లేదట. ఎందుకంటే టీడీపీకి చెందిన మెజారిటీ కమ్మనేతలు బీఆర్ఎస్లో సెటిల్ అయిపోయారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు మళ్ళీ యాక్టివ్ అవడం వల్ల ఏపీకే నష్టమని తమ్ముళ్ళు అభిప్రాయపడ్డారట. తెలంగాణలో గనుక టీడీపీ మీద దెబ్బ పడిందంటే దాని ప్రభావం ఏపీ మీద కూడా పడుతుందని, అప్పుడు పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా తయారవుతుందని మెజారిటీ తమ్ముళ్ళు చంద్రబాబుకు నచ్చ చెబుతున్నారట. ముందు ఏపీలో అధికారంలోకి వచ్చే విషయాన్ని చూసుకుంటే తర్వాత తెలంగాణ సంగతి ఆలోచించవచ్చని కూడా గట్టిగా చెప్పారట. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.